ఏపీకి కొత్త పోలీస్ బాస్ వస్తున్నారు. ఇవాళ డీజీపీగా మాలకొండయ్య స్వీకరించనున్నారు. అటు నండూరి సాంబశివరావు పదవి విరమణ చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ డీజీపీ నండూరి సాంబశివరావు పదవీ కాలం నేటితో ముగియబోతోంది. ఆయన ఇవాళ పదవీ విరమణ చేయబోతున్నారు. కొత్త డీజీపీగా మాలకొండయ్య సాంబశివరావు నుంచి బాధ్యతలు స్వీకరిస్తారు. దీనికి సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల సవరించిన పోలీస్ యాక్ట్ ప్రకారం మాలకొండయ్య నియామకాన్ని చేపట్టింది ఏపీ సర్కార్. ఆయన 1985 ఐపీఎస్ బ్యాచ్ కు చెందినవారు. స్వగ్రామం ప్రకాశం జిల్లా నలదర్పూర్ గ్రామం. ఇప్పటి వరకు ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు నిర్వహించారు. మరో విశేషం ఏంటంటే ఈవేళ రిటైర్ కాబోతున్న సాంబశివరావు కూడా ప్రకాశం జిల్లానే. దేశస్థాయిలో రాష్ట్రాన్ని నెంబర్ వన్ గా తీర్చిదిద్దామన్న నండూరి మరో 3-4 నెలలు డీజీపీగా కొనసాగటం ఇష్టం లేదని చెప్పుకొచ్చారు. అలాగే అవగాహన లేకపోవటం వల్లే సమాజంలో నేరాలు పెరుగుతున్నాయన్నారు ఆయన. ఓన్లీ థింగ్ ఇస్ మనం మీరు చెప్పినట్టుగా పోలీసుల్లో అవుట్ఫిట్ చేయగలిగి ఉండాలి. మనం దీనికన్నా అన్నిటికన్నా కూడా మీ అఫెన్సెస్ చూస్తే చాలా సింపుల్ అఫెన్సెస్. మీరు మీకు ఓటీపీ వస్తుంది, ఓటీపీ చెప్పండి అని అడుగుతారు. అంటే తెలియక, అవేర్నెస్ లేక, ఎడ్యుకేషన్ లేక చాలా వరకు ఈ మిస్టేక్స్ జరుగుతున్నాయి. దీంతో దీని మెయిన్గా సిఐడిలో ఉన్నటువంటి సైబర్ వింగ్ ఏంటంటే కంటిన్యూస్గా మనం పబ్లిక్ అవేర్నెస్ కోసం ప్రెస్ మీటింగ్కి వెళ్ళాలి. ఎన్సీఆర్బి డేటాలో 76% నేరస్తులు ఈ మహిళలపైన అత్యాచారాలు చేసిన వాళ్ళు కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, తెలిసిన వాళ్ళు చేస్తున్నారు. తెలిసిన వాళ్ళు అంటే ఏంటి, మీ నేబరో లేకపోతే మీ స్కూల్కి తీసుకుపోతానని ఎవరో మీ చుట్టమో, ఇలా తెలిసిన వాళ్ళు చేస్తున్నారంటే బేసికల్గా సొసైటీలో ఫ్యామిలీ వ్యవస్థ ఎప్పుడైతే కుప్పగూలిపోతున్నదో ఇవన్నీ పర్యవసానాలు. ఇవన్నీ దేర్ ఇస్ అ బేసిక్ అబరేషన్స్. పబ్లిక్కి చిన్నపిల్లలకి ఇది మంచిది ఇది మంచిది కాదని చెప్పేటువంటి ఆ విచక్షణ కోల్పోతున్నారు. సో అందుకనే ఇవన్నీ అవుతున్నాయి. మీరు ఎన్సీఆర్బి డేటాలు చూడండి, 76% తెలిసిన నేరస్తులు వీళ్ళు. అటు ప్రభుత్వంలోని ఏ బాధ్యత అయినా రిలే రేస్ లాంటిదే అని అన్నారు మాలకొండయ్య. ముందు నుంచి మంచి పనులను కొనసాగించడమే తన బాధ్యత అంటూ చెప్పుకొచ్చారు ఆయన. ఇట్స్ ఆల్వేస్ గవర్నమెంట్లో అంతా ఇట్స్ రిలే రేస్ అన్నట్టు. సో ముందు వాళ్ళని చేసింది మనం కొంచెం స్ట్రెంగ్థెన్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ విధంగానే చేస్తాను నేను. ఎక్కడ కూడాను మళ్ళా నా వరవడం అంటే ఏముండదు అన్నట్లు. కొంచెం ఎక్కడ మంచిగా ఉంటే దాన్ని కొంచెం స్ట్రెంగ్థెన్ చేసుకుంటూ పోవటమే అన్నట్లు. కొంత అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయండి. జనరల్గా సొసైటీలో క్రైమ్ ప్యాటర్న్ కొంత అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. సో అది కాలానుగుణంగా వీల్ హ్యావ్ టు టేక్ నెసరీ యాక్షన్. అది ఎగ్జిక్యూటివ్ ఇన్స్ట్రక్షన్స్ ఏదైనా మధ్యలో ఏదైనా ఇష్యూ చేసింది, ఏమైనా మార్పులు చేర్పులు కావాలంటే తప్పనిసరిగా చేయాల్సిన అవసరం ఉంటుంది. మరోవైపు డీజీపీగా మాలకొండయ్య నియామకంతో ఆర్టీసీ ఎండి పోస్ట్ ఖాళీ అవుతోంది. ఇప్పటికే ఈ పోస్ట్ కోసం ఆర్పి ఠాకూర్, ద్వారకా తిరుమలరావు, గౌతమ్ సవాంగ్ పేర్లను ప్రభుత్వం పరిశీలిస్తోంది.